పరిధిలో ఉన్నటువంటి జగ్గిపేట సర్కిల్, నందిగామ పట్టణ హెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, అట్లాగే నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి చంద్రలపాడు, వీర్లపాడు, కనిసిర మండలం ప్రజలందరికీ కూడా నా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా పండగని, శ్రీరాముని సీతారాముల కళ్యాణాన్ని అందరూ కూడా చూసి తరించి అందరూ కూడా సంతోషం ఉండాలి. శుభాకాంక్షలు. ప్రత్యేకంగా భద్రాచలంలో, తెలంగాణలో భద్రాచలం ఏదైతే ఉందో అక్కడ కూడా భక్తులు మరి విరివిగా పాల్గొంటారు. ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ప్రజలు కూడా వచ్చినటువంటి భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు నట్టుకోకుండా క్రమశిక్షణతో లైన్ వారిగా పోతే ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. మరి ఎప్పుడెప్పుడు సరైనటువంటి ప్రకాశం తీసుకొని ఆ దర్శనం చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి ఒంటి పెట్ట కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్క చోట కూడా భక్తులు అందరూ కూడా చక్కగా దైవ దర్శనం తీసుకొని మరి రామవారి యొక్క శ్రీరామనవమి చక్కగా జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ పేరు పేరున తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు బాగుకోరి ఈ వేసవి మీకు అందరికి తెలుసు, ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కొన్ని జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. మరి డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు, చెరుకురసం లాంటి జ్యూసెస్ ఎక్కువ తాగండి. కూల్ డ్రింక్స్ దూరం వెళ్ళద్దు. అదేవిధంగా పిల్లలు, వృద్ధులు కూడా చాలా సేఫ్గా ఉండాలి. మీరు మిట్ట మధ్యాహ్నం బయటకు రాకుండా మరి పొద్దున్నే అంటే 11 లోపల మీ పనులు మీరు చూసుకోండి. తర్వాత సాయంత్రం చల్లబడ్డాక వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముందుకు వచ్చి ఎక్కువగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మజ్జిగ రసం ఇవ్వడం కానీ, వాటర్ కానీ ఎక్కడ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మహిళలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎక్కువగా మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి. దుస్తులు కూడా చల్లగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి. గొడుగును ఎక్కువగా ఉపయోగించుకోండి. మరి సమ్మర్ సేఫ్గా ఉండాలని అందరినీ కోరుకుంటూ, ఎండ దెబ్బకి ఎవరు గురి కాకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ ఎమ్మెల్యే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామి, కృష్ణా జిల్లా. సేఫ్గా అంటే ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు అలా తాగకుండా పానకంలో సేఫ్ గా తాగాలని కోరుచున్నాము. అందరికి శ్రీరామనామ శుభ. నా పేరు డాక్టర్ లక్ష్మీ కుమారి, నందిగామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి మా సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను గైనకాలజిస్ట్ ని.